సర్వం కోల్పోయిన కేరళ వరద బాధితులకు పేర్నాటి చారిటబుల్ ట్రస్టు తన వంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని ఆ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తీవ్రంగా నష్టపోయిన ఆ రాష్ట్రంలోని గ్రామాల్లో 3000 కిట్లను ట్రస్టు స్వయంగా పంపిణీ చేస్తుందని చెప్పారు. దాతలు ఎవరైనా సాయం అందించవచ్చన్నారు. కోటమండలం అల్లంపాడు గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి అగస్తేశ్వరమి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఈ పూజల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేరళ వాసులు వరదల నుంచి కోలుకునేందుకు మనోనిబ్బరం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీర, పంచ, బెడ్షీట్, టవల్, నిత్యావసరాలతో కూడిన 3000 కిట్లను ఆ రాష్ట్రంలో స్వయంగా పంపిణీ చేస్తామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో జరిగే ఈ కార్యక్రమం కలెక్టర్ అనుమతితో చేపడతామన్నారు. ఈ కార్యక్రమానికి దాతలు సహకరించాలని ఇప్పటికే సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రాధాకృష్ణారెడ్డి, సాయిరెడ్డి, మధురెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేరళ వరద బాధితుల సహాయార్థం పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్నేహితులు, బంధుమిత్రులు, అదేవిధంగా ఈ చారిటీ వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి నా యువ సైన్యానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కేరళలో గత నెల రోజుల క్రితం పడిన భారీ వర్షాల కారణంగా 4-5 జిల్లాల్లో అనేక గ్రామాలు పూర్తిగా నామరూపాలు లేకుండా పోవడం జరిగింది. వీటన్నిటిని కూడా మనం మీడియా ద్వారా టీవీల్లో చూడడం జరిగింది. అందులో భాగంగా మన చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక 3000 కుటుంబాలకి మన వంతు చేతులు ఇవ్వాలనే ఉద్దేశంతో అందరితో కలిసి కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మేమందరం మీతో పాటు ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే సెప్టెంబర్ మొదటి వారంలో ప్రతి కుటుంబానికి కూడా ఒక కిట్టు ఇవ్వాలనే సంకల్పంతో మేమందరం కూడా ఒక అడుగు ముందుకేసి అందరు దాతల దగ్గర దాతల సహాయార్థం కోరడం జరిగింది. అందులో సహకరించిన, ఇప్పటి వరకు సహకరించిన దాతలందరికీ కూడా ఈ చారిటీ తరఫున ప్రత్యేకించి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరన్నా దాతలు ముందుకొచ్చి ఇవ్వదలిచిన వాళ్ళు ఉంటే విద్యానగర్లోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో ఆ పెట్రోల్ పంప్ దగ్గర కానీ, లే నెల్లూరు డిఎస్ఆర్ గెస్టిన్ విపిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న మాగుంట్లో ఉండే ఆ గెస్టిన్ దగ్గర కానీ వాళ్ళ ఇవ్వవలసిన ఏదైనా సరే ఎవరైనా సరే కొంత సహాయం చేస్తే మనతో పాటుగా వాళ్ళను కూడా మళ్ళీ మెరుగుపరిచేందుకు మనం సన్నద్ధం అవ్వాలని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అనేక మంది దాతలు ముందుకు వచ్చి బియ్యం రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, లేదు పప్పు దినుసుల రూపంలో కావచ్చు, ఇప్పటి వరకు కూడా చాలామంది ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. మొదటి వారంలో కలెక్టర్ గారితో సంప్రదించి కలెక్టర్ గారి దగ్గర ఏ గ్రామాలు అయితే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయో ఆ గ్రామాలని ఐడెంటిఫై చేసి మాకు ఇస్తే ట్రస్ట్ ద్వారా అందరం వెళ్ళి అక్కడికి ఉండి
దెబ్బతిన్న గ్రామాలని దత్తత తీసుకుని ఆ గ్రామాలకి ఈ కిట్ల రూపంలో ఇవ్వాలని చెప్పి సంకల్పించడం జరిగింది. ఈ కిట్లో ఒక కుటుంబానికి సంబంధించి ఒక చీర, ఒక పంచ, ఒక బెడ్షీట్, ఒక టవలు, అదేవిధంగా నిత్యావసర వస్తువులకు సంబంధించి చక్కెర, ఉప్పు, కందిపప్పు, బియ్యం, అదేవిధంగా ఒక బ్రష్, పేస్టు, మెడిసిన్స్ కూడా ఇవ్వాలని చెప్పి మేము ట్రస్ట్ నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి యాంటీబయాటిక్ సిరప్ కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి ఏదైతే యాంటీబయాటిక్ మెడిసిన్స్ వాడతారో వాటి అన్నింటినీ కూడా ఒక కిట్ రూపంలో తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే రేపు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని కలెక్టర్ గారితో సంప్రదించి కలెక్టర్ గారు ఆదేశానుసారమే మేము ముందుకు నడవాలని చెప్పి కలెక్టర్ గారి చేతుల మీదనే ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపించాలని చెప్పి మేము అందరం కూడా మిత్రబృందం కానీ అదేవిధంగా స్నేహితులు కావచ్చు, ట్రస్ట్కు సంబంధించిన సభ్యులు కావచ్చు, నా యూత్ కావచ్చు, అందరూ కూడా శక్తి వంచన లేకుండా ఎవరెవరికి ఏ స్థాయిలో చేయగలరో ఆ స్థాయికి మించే చేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ వారం రోజుల్లో కూడా మన చేతికి అంది వచ్చిన వస్తువులన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చుకొని వాటిని కిట్లుగా తయారు చేసి మొదటి వారంలో తీసుకెళ్ళి ఇద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఇచ్చిన దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఏ కార్యక్రమం అయినా కూడా ఈరోజు ఎవరైతే సహకరించారో వీళ్ళందరినీ కూడా ముందు పెట్టుకుని ఈ పేరునాటి ఛారిటబుల్ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తూ మరొకసారి దాతలు ఎవరైనా సరే ఏ రూపంలో అయినా సరే ఇవ్వదలిచిన వారు విద్యానగర్లోని భారత్ పెట్రోలియం దగ్గర చేర్చవచ్చు, అదేవిధంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లోని డిఎస్ఆర్ గెస్టిన్కి చేర్చవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.